సార్వత్రిక ఎన్నికలకు ఉప ఎన్నికలకు మధ్య ఏడాది కాల పరిమితి ఉండాలని, అలా లేని పక్షంలో ఉప ఎన్నికలు నిర్వహించబోమని కేంద్ర ఎన్నికల అధికారి హెచ్ఎస్ బ్రహ్మ తెలియజేశారు. రాష్ట్రంలో మళ్లీ ఉప ఎన్నికలు వస్తాయా అన్న ఊహాగానాల నేపథ్యంలో బ్రహ్మ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎమ్మెల్యేల అనర్హత వేటుపై స్పీకర్ నిర్ణయం తర్వాతే తమ నిర్ణయం ఉంటుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 2006 నుండి 2013 వరకు 76 ఉప ఎన్నికలు జరిగాయన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై బైపోల్స్ తీవ్ర ప్రభావం చూపుతాయని బ్రహ్మ తెలియజేశారు. అసెంబ్లీలో ఏమవుతుంది, రిజైన్ చేసిన తర్వాత డిసిషన్ హస్ టు బి టేకెన్ బై ద స్పీకర్ ఆఫ్ మన ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ స్పీకర్ డిసిషన్ తీసుకున్న తర్వాత దే విల్ రిపోర్ట్ టు us. నార్మల్లీ విత్ ఇన్ వన్ ఇయర్ అయితే నోబడి వుడ్ లైక్ టు కాంటాక్ట్ ఎలక్షన్ ఇన్ వన్ నోబడి లైక్ టు కాంటాక్ట్, ఎందుకంటే చాలా డబ్బు ఖర్చు చేయాలి కదా. ఒక 10 లక్ష నోట్ 10 లక్ష 12 లక్ష దే స్పెండింగ్ క్రోడ్. సో ఒక 10 మంత్స్ ఉంటే వరుస పోయిన స్పెండింగ్ 1 కోడ్ రూపీ, మళ్ళీ ఒక 1 ఇయర్ తర్వాత మళ్ళీ కాంటాక్ట్ చేయాలా అంటే వల్ల ఈజ్ షేర్ వైస్ట్. 2006 నుండి 2013 వరకు 2011 వరకు సుమారుగా దేర్ ఆర్ 76 బై ఎలక్షన్స్ ఎమ్మెల్యే రిజైన్ చేశారు లేకపోతే డిస్క్వాలిఫై చేశారు. దేర్ ఆర్ 76 ఎలక్షన్ బై ఎలక్షన్స్. ఇప్పుడు మన చూస్తే మన ఆంధ్ర రాష్ట్రంలో మన అసెంబ్లీ స్ట్రెంగ్ ఇస్ 294 కదా, 294 లో 76 మీరు తీసేయండి, 1/3 వరకు మనం ఎలక్షన్ కాంటాక్ట్ చేసినాము. సో ఇది ఐ డోంట్ లైక్ టు కమెంట్ బట్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ మన ఆంధ్రప్రదేశ్ కి బాగాలేదు, ఎందుకంటే ప్రతిరోజు మన ఎలక్షన్ ఉంటే ఎట్లా